రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మరి ముఖ్యంగా ఈరోజు హోలీ పండుగ జరుపుకుంటున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న మన తెలుగు ప్రజలందరికీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఒక శిరస్సు లేని మొండెంలాగా గమ్యం లేకుండా మన భవిష్యత్తు ఏంటి అని తెలియకపోయినప్పటికీ కూడా ముందున్న రోజుల్లో మన అభివృద్ధి పథకాలు పెరిగిపోతాయా, మంచి నాయకుడు మనకు వచ్చి ఒక ఒక రంగుల కలలని మన కలల్ని నిజం చేయకపోతారనే ఒక దృక్పథంతో ఆశతో హోలీ పండుగ జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబంలో కూడా హోలీ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటును కూడా మీరెవ్వరికి కూడా హోలీ శుభాకాంక్షలు చెప్పకండి. ఎందుకంటే ఈరోజు జంగారెడ్డి గూడెంలో జరిగినటువంటి ఈ కల్తీ సారా వల్ల 25 కుటుంబాలు ఈరోజు ఏడుస్తూ ఉన్నారు. దానికి కారణం మీరు, మీ ప్రభుత్వం, మీరు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలే అనేది మీరు ముందుగా తెలుసుకోవాలండి. చట్టసభలలో అబద్ధాలను మాట్లాడుతూ ఆ యొక్క ప్రభుత్వ హత్యలని న్యాచురల్ డెత్గా చిత్రీకరించడం ఎంతవరకు న్యాయమని ఈరోజు ప్రపంచమంతా అండ్ రాష్ట్రమంతా తెలుగువారు ఎక్కడున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారనేది వాస్తవం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈ కల్తీ సారా వల్ల ప్రత్యక్షంగా ఆ కుటుంబీకులు చెప్తున్నారు, మద్యం తాగిన కొన్ని గంటల వ్యవధిలోనే తట్టుకోలేనటువంటి కడుపు నొప్పితో, విరోచనాలతో అండ్ కొన్ని అవర్స్ తేడాలోనే కళ్ళ చూపు కోల్పోయి మరి ఈ యొక్క మద్యం తాగి చనిపోయారు అని చెప్తుంటే, మీరేంటండి నిండి అసెంబ్లీలో అధ్యక్ష ఈ న్యాచురల్ డెత్ అని ఎలా చెప్పగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీ నరం లేని నాలుక ఎటు పడితే అటు తిరిగేస్తుందా అండి? అంటే ఈ మధ్య ఈ యొక్క డెత్లని న్యాచురల్ డెత్గా చూపించటానికి మీరు పడుతున్నటువంటి శ్రమను చూస్తుంటే చాలా కామెడీగా అనిపిస్తుందండి. అంటే అప్పుడెప్పుడో మీరు ఎలక్షన్కు ముందు ఒక డ్రామా ఆడారు కదా, కోడికత్తి డ్రామా, అంత ఈజీ అనుకుంటున్నారండి? ఈ యొక్క ప్రభుత్వ హత్యలని న్యాచురల్ హత్యలని మీరు చిత్రీకరించడం, ఈ మధ్య సినిమా వాళ్ళందరికీ పేర్లు దొరక కొట్టుకుంటున్నారులేండి. మీరు ఇప్పుడు ఒక కొత్త స్టోరీని తీసుకొచ్చారు కదా సజ్జల గారు, మరి చక్రభాకం సీరియల్ లాగా ఎపిసోడ్ ఎపిసోడ్స్గా చెప్తున్నారు కదా, గొడ్డలి పోటు, గొడ్డలి వేటు, గుండె పోటు అనే ఎంత ఈజీ అనుకుంటున్నారండి? ఈ కుటుంబాల మీద ఈ ప్రభుత్వం ఒక అజాగ్రత్త వల్ల, ప్రభుత్వం యొక్క అత్యాశ వల్ల ఆ కుటుంబాలలో ఈరోజు రంగుల కళలు అనేది లేకుండా మీరు నాశనం చేసేసారే. సో తప్పును ఒప్పుకోకపోగా మీ మంత్రులు చూస్తే అదేలేండి, మన బీబీ మంత్రి ఉన్నారు కదా బీబీ నాని, అంటే కొడాలి నాని అంటే ప్రజలందరూ మర్చిపోయారులేండి. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్స్లో ఎప్పుడు చూసినా బూతులు బొచ్చు అనే పదం లేకుండా ఆయన ప్రెస్ మీట్స్ ఆగిపోవు కదా, అందుకనే ఆయన అందరూ మరి బొచ్చులో నాని అంటున్నారు. అయ్యా బొచ్చులో నాని, అసలు ఆ రిపోర్ట్స్ రాకుండా, వాటిని గురించి ఆ మరణాలు ఎలా వచ్చాయని స్టేట్మెంట్లు ఇవ్వకుండానే మీరెలా అండి సహజ మరణాలు సహజ మరణాలు అని చెప్పని పీకలు చించుకొని మాట్లాడుతున్నారండి? మీకు ఒక కుటుంబం లేదా? మీకు మీకు మీ ఇంట్లో ఒక తండ్రులు లేరా? ఈరోజు ఏ ఒక్క కళ్ళబొల్లి మాటలు పలికి ప్రజలని మీరు మభ్యపెట్టి ఈరోజు రోజా దీనికి ఆన్సర్బుల్ చెప్పాలి. ఎందుకంటే నిన్న క్రైస్తవులందరూ ఒక తాటి మీదకి వచ్చినప్పుడు మరి అనిల్ కుమార్ గారు నేను జవాబుదారి అని చెప్పని ఆయన వచ్చారు కదా, అఫ్కోర్స్ ఇండర్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండనియండి. అలానే షర్మిల గారు కూడా రావాలి, ఎందుకంటే బాబు వస్తే జాబ్ వస్తుందా అని చెప్పని కళ్ళబొల్లి మాటలు పలికి అన్న విజయంలో ఆమె కూడా ఒక పాలు తీసుకుని ఈరోజు జాబ్ లేకుండా మరి రోడ్ల మీద పడుతున్న యువతకి క్యాలెండర్ జాబ్ ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి కూడా మీరు రావాలి. అలానే ఈరోజు రోజా మంత్రి పదవి కోసం భజన కార్యక్రమాలు బిగించేసి ప్రాసత డైలాగులు రాసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారి నిజంగా నువ్వు ప్రేమించి నీ అన్న అన్నవైతే అన్నదానివైతే నిజంగా ఆ రోజు మేము ఏం చేశామండి, ఈరోజు జరుగుతున్నది ఏంటి రాష్ట్రంలో అని చెప్పని ధైర్యంగా నీ అన్న శ్రేయోభిలాషం అయితే నువ్వు అడుగుతావు. ఆ రోజు చంద్రబాబు గారి హయంలో ఉన్నప్పుడు ఎన్ని మద్యం సీసాలు పగలకొట్టి మద్యపానము పరిపూర్ణంగా నిషేధం చేస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మబలికించి ఓట్లు దండుకొని మీరు ఆ రోజు ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం రోజున అంచెల వారీగా మద్యాన్ని నిషేధిస్తాను అని చెప్పని ఈరోజు మద్యాన్ని ఎటువంటి చీప్ లిక్కర్ని మీరు రాష్ట్రంలోకి తీసుకొచ్చి వాటి ధరలు అధికంగా పెంచేసి ఆహాహాహా ఏం బ్రెయిన్ అండి బాబోయ్, జనరల్గా దేవుడికి మించినది అసాధ్యమైనది ఏమీ లేదంటారు.
మన నవనాడులు బ్రహ్మకి ఆయన చేతిలో ఉన్నాయని అంటారు. వాటన్నిటిని మించిపోయినటువంటి మీ అపరితమైన అజ్ఞానంతో ఈరోజు మద్యం రేట్లు పెంచితేనట మద్యం తాగకుండా ఉంటారట. విచిత్రమైనటువంటి ఆలోచనలతో మీరు మీ యొక్క మానసిక వ్యాధి అనేది ప్రజల మీద రుద్దుతూ ఈరోజు ఇన్ని మరణాలకు కారణమయ్యారే, ఈ ప్రభుత్వం ఏమి వారికి సమాధానం చెప్తుందని మేము ప్రశ్నిస్తున్నామండి. ఈరోజు మనం చూసుకుంటే రోజా తన నగరి కాన్స్టెన్స్లో ఎటువంటి నువ్వు నాటకాలు ఎటువంటి కల్లబొల్లి మాటలు చేస్తున్నా, అసెంబ్లీలోకి వచ్చి జగన్ గారి భజన కార్యక్రమం తప్పించి వేరే భజన కార్యక్రమం నీకు లేకపోయినా నువ్వు మనస్సాక్షి కలిగిన ఆడదానిగా ఈరోజు కనీసం వచ్చి ఆ జంగారెడ్డి గూడెంలో కుటుంబాలను పలకరించలేకపోవటాన్ని బట్టి మీరు మీ ప్రభుత్వం మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు ఎటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు సారా ఆ తయారీకి ఉపయోగించేటువంటి ఆ యొక్క బెల్లం విక్రయాలలో ఎక్సైజ్ అధికారులు మరి దాని మీద ఏమాత్రం నిఘా ఉంచలేకుండా యథారాజా తథా ప్రజలాగా వాళ్ళు కూడా మామూళ్ళకి అలవాటు పడిపోయి ఈరోజు చూసి చూడనట్టు వాళ్ళు వదిలేయటం వలన ఈ కల్తీసారా ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోయి పేద ప్రజల యొక్క బలహీనతలని మరి పాపం వాళ్ళు వదులుకోలేని తనాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు ఈరోజు ప్రాణం పోయే స్థితికి కారకులయ్యారనేది ఈ ప్రభుత్వం అనేది వాస్తవం అండి. కాబట్టి ఆ రోజు మేము సారారహితం చేస్తాము అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మరి రాష్ట్రం మొత్తాన్ని సారామయంగా మార్చడం కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్య స్థితి అని చెప్పని మనం బాధపడటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదనేటువంటిది వాస్తవం. ఈరోజు రాష్ట్రంలో సమ్మర్ రాబోతుంది, ఎక్కడైనా మంచినీళ్ళు దొరకని ప్రాంతాలైనా ఉంటాయేమో కానీ సారా దొరకని ప్రాంతం అనేది ఈ ప్రభుత్వంలో లేదు అనేది ఎంతో వాస్తవం. ఈరోజు మనం గమనించినట్లయితే తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం, ప్రకాశం జిల్లాలో కురిచేడు ప్రాంతం, పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం, చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెంలో ఎంతోమంది ఈ యొక్క కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయారనేది పచ్చి నిజమండి. మరి కరోనా లాంటి టైంలో మరి ప్రజలు బయటికి వెళ్ళలేక ఎంతోమంది స్టార్స్ కూడా లిక్కరికి బలహీనతలైపోయి సోషల్ మీడియాలో మనందరం కూడా గమనించాం. మరి వాళ్ళందరూ ఆ మద్యానికి అలవాటు పడిపోయి పాపం స్పిరిట్ తాగి ఈయన పెంచిన రేట్లకి వాళ్ళ బలహీనతలని మరి వదిలిపెట్టుకోలేక అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మీ మైండ్కి ఎప్పుడు నెగిటివ్ పనులు నెగిటివ్ ఆలోచనలేనే మీ మంత్రులు చూస్తే మీరు మగాడు మగాడు అని ప్రగద్భాలు పలుకుతున్నారే ఏమండి, కనీసం చంద్రబాబు గారు ఏర్పరిచిన ఆ ప్రజావేదికని ఈ యొక్క బలహీనత పడిపోయిన వారికి మద్యం మీద ఆ యొక్క మద్యపానం అలవాటుకి బలహీనులైన వారికి ఒక కౌన్సిలింగ్ సెంటర్గా పెట్టినా కూడా ప్రజల ధనం వ్యర్థపరచకుండా ఉండేది కదండి. పనిలో పని వాళ్ళతో పాటు మీరు కూడా చక్కగా బాసపట్టేసుకొని కూర్చుంటే ఈ వికేంద్రీకరణ అనేటువంటి వికృతమైన ఆలోచన లేకుండా అటు పక్కన ఒక మర్డర్ కేసుల్లో మీ కుటుంబీకులని మీరు హింస పెట్టకుండా ఒక పక్కన రాష్ట్రంలో ప్రజలని ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి రోడ్డు మీద తీసుకొచ్చేశారు కదండి. నిన్న మొన్నటి దాకా దొరకని మీ విజయసాయి రెడ్డి గారేమో ఈరోజు ట్వీట్ల మీద ట్వీట్లు, ఎస్ఎంఎల్ మీద ఎస్ఎంఎస్లు పంపించుకుంటారు, నేను ఖాళీగా ఉన్నాను రండి బాబు అని చెప్పని. ఆ నెగిటివ్ థాట్స్ మీలోంచి పోవటానికి అట్లీస్ట్ వాళ్ళతో పాటు మీకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కదండి. ఇప్పటికైనా మీకు ఎక్కడ బాధ అనిపించట్లేదా? ఆ రోజు మీరు తీసుకున్నటువంటి ఆ తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు అమాయకపు ప్రజలు, అమాయకపు కూలీలు, పైగా మీరు చెప్పిన మాటలు మీ మొహం మీద మీరే ఊసుకోవాలి. మన బీబీ నాని చెప్తాడు కదా, ఏదో మేము ఊస్తారంట సూర్యుడి మీద పడినట్టంట, అసలు మీ మొహం మీద మీరు ఊసుకోవటానికి కూడా మీకు అర్హత లేదనేది తెలుసుకోండి. ఏం చెప్తారండి, మద్యం రేట్లు పెరిగితేనంట అందరంట స్టార్ హోటల్స్కి వెళ్ళి లిక్కర్ తాగుతారంట. ఏమన్నా అసలు మీరు మాట్లాడే మాటలకి మీ పరిపాలనకి ఒక అర్థం పర్థం లేని పరిపాలనతో ఈరోజు రాష్ట్రం అంతా అల్లకల్లోలమైనటువంటిది పచ్చి నిజం వాస్తవం అండి.